సాగు వ్యయం భరించలేక వ్యవసాయం వదిలి వేరే వృత్తులకు మళ్లుతుంటారు సన్నకారు రైతులు. వాతావరణ పరిస్థితులు, నానాటికీ పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులు, కూలీల కొరత వంటివి సవాల్ విసురుతున్నాయి. వీరికోసమే అన్నట్టుగా తక్కువ ఖర్చుతోనే సాగు పనులన్నీ చేసిపెట్టే మల్టీపర్పస్ అగ్రిమిషన్ కు రూపకల్పన చేశారు కరీంనగర్ విద్యార్థులు. పెట్టుబడి తగ్గించి బహుళ ప్రయోజనాలు అందించే ఆ యంత్రం ప్రత్యేకతలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. సాగును సులభం చేసేందుకు మార్కెట్లో కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నా కొనుగోలు చేసే స్తోమత లేక నూతన సాంకేతికత అందిపుచ్చుకోలేకపోతున్నారు చిన్న సన్నకారు రైతులు. అలాంటి వారికి సాగు వ్యయం తగ్గించాలనే ఉద్దేశంతో మల్టీపర్పస్ అగ్రిమిషన్ను రూపొందించారు విద్యార్థులు. పెట్టుబడి ఖర్చులు తగ్గించి రైతాంగానికే చేయూతనిచ్చేందుకు ఒకే సమయంలోనే వివిధ పనులు చేసేలా ఈ యంత్రాన్ని తీర్చిదిద్ది ప్రశంసలు పొందుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్నారు ఈ విద్యార్థులు. ప్రాజెక్టులో భాగంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకుల కొమరయ్య సూచనలతో తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పనులు చేయగలిగే ఓ సాగు యంత్రాన్ని తయారు చేయాలని సంకల్పించారు. సాయి, ప్రణవ్ కుమార్, అర్చన, కార్తీక్, ఆకాష్, వినయ్లు బృందంగా ఏర్పడి ఈ యంత్రం ఆవిష్కరించారు. దీనికి డెవలప్మెంట్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఏ మల్టీపర్పస్ అగ్రికల్చర్ మెషారు. దాదాపు 7,000 రూపాయల ఖర్చుతో 2 వారాల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. యంత్రంలో 2 అడుగుల పొడవు గల ఇనుపు రాడ్డును నాగలిగా అమర్చారు. ఇనుప చువ్వల అమరికపై చెక్కబోర్డు ఏర్పాటు చేశారు. 4 ఇనుప చువ్వల కింద ఎటువైపు కావాలంటే అటువైపు తిరిగేలా 4 ఇనుప చక్రాలు బిగించారు. 12 వోల్టుల బ్యాటరీ, 60 ఆర్పిఎం మోటారు, ఆర్డినో యునో, 100 వాట్స్ గల సౌర ఫలకం, 5 లీటర్ల సామర్థ్యం గల నీటి డబ్బా, నీరు సరఫరా అయ్యే పైపు ఒకదానికొకటి అనుసంధానం చేశారు. సౌర విద్యుత్తు లేదా విద్యుత్తుతో దాదాపు 3 గంటల్లోపే పూర్తిగా ఛార్జ్ అయ్యేలా బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది 4 గంటల పాటు సుమారు 20 గుంటల భూమిలో పనిచేస్తుందంటున్నారు విద్యార్థులు. సో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే దీనికి 6 పిన్స్ ఉంటాయి. స్టార్టింగ్ 2 పిన్స్ ఏమో ఎల్ఈడి కనెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ 3 కనెక్షన్స్ ఏమో ఫోటో రెజిస్టర్ ఉంటుంది. సో ఎల్ఈడి పర్పస్ ఏంటంటే ఎప్పుడైతే కరెంట్ అనేది మనము బ్యాటరీ నుంచి ఆర్డినో త్రూ ఈ కనెక్షన్ కరెంటు ఫోటో ఆక్టోకాప్లర్కి ఇస్తాము, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎల్ఈడి ఆ లైట్ని ఫ్లాష్ చేస్తుంది. ఆ లైట్ ఫ్లాష్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోటో రెజిస్టర్ దాన్ని తీసుకుంటుంది. తీసుకొని అప్పుడు ఆహా మాకు ఒక కమాండ్ వచ్చింది, నేను స్టార్ట్ కావాలనేది స్టార్ట్ అవుతుంది. సో అలా మా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ ప్రిన్సిపల్. ఈ మేము యూజ్ చేసే అప్లికేషన్ అరౌండ్ 10-15 మీటర్స్ దాకా రేడియస్ ఉంటుంది. ఒక రైతు చెట్టు కింద కూర్చొని నీడలో ఏదో ఒక 10-15 మీటర్స్ వరకు దున్నచ్చు, అలానే నీళ్ళు కూడా పోయచ్చు. సాగులో ఒక్కో పనికి ఒక్కో యంత్రాన్ని వాడాల్సిన అవసరం లేకుండా ఒకే సమయంలోనే పొలం దున్నటం, విత్తనాలు చల్లడం, పంటకు నీరు పెట్టడం, మందుల పిచికారీ వంటి పనులన్నీ ఈ యంత్రం చేయగలదని అంటున్నారు విద్యార్థులు. కూలీలతో పని లేకుండా రైతు చెట్టు కింద కూర్చునే బ్లూటూత్ సాయంతో 12 నుంచి 15 మీటర్ల పరిధిలో సాగు పనులు పర్యవేక్షించవచ్చని చెబుతున్నారు. ఇవాళ రేపు గుంటూరు రమ్మన్న ఎవరు, పత్తిలో అయినా చేనులో అయినా మొక్క పీకాలనేది ఇబ్బంది అవుతుంది. మన పత్తి గింజలు పెట్టాలన్నా మక్క గింజలు పెట్టాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఏ చిన్న రైతు అయినా ఈజీగా అంటే తక్కువ ఖర్చులో తనకు తాను సొంతంగా పనిచేసుకునే విధంగా మేము రూపొందించాము ఈ ప్రోగ్రాం. వచ్చేసి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ను, మెకానికల్ కాంపోనెంట్స్, చిన్న మోటార్ ద్వారా రూపకరణ దిద్దబడింది. ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు, తక్కువ ఖర్చు. ఏ రైతు అయినా కానీ మొక్కలు పెట్టాక నీరుకి ఇబ్బంది అవుతుంది. ఇది ఆ మొక్క ఎండిపోకుండా, చీమలు బుక్కకుండా అప్పటిదప్పుడే నీళ్లు ప్రతి గింజకు సరిపడే నీళ్లు ఇచ్చి మొక్కను పెరిగే విధంగా రూపకరణ దిద్దాము. చెట్టు పెరిగాక కూడా మందులకు స్ప్రే చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా మనకు అవసరమైన విధంగా చెట్టు ఏ రేంజ్లో ఉందో ఆ ప్రకారం మనం వచ్చేసి స్ప్రింక్లర్ ద్వారా మనం
స్ప్రే చేసుకోవచ్చు. పురుగుల మందు అయినా పెరిగే మందు అయినా మనం ఈజీగా ఒక చోట నిల్చొని 10x15 మీటర్ల రేడియస్ ద్వారా మనం రూపకర్ణ చేశాము. ఈ నల్ల భూమి అయినా ఎర్ర భూమి అయినా మట్టి ఇసుక అనేది ఏం లేదు, ఎందులోనైనా నడుస్తుంది. వీల్స్ వచ్చేసి మనం బురదలో అయితే సగం వీల్ రొటేట్ అయ్యే వరకే ఆ మట్టి కింద పడిపోతూ ఉంటుంది, ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు కూడా దీన్ని ఒక చోట నిల్చుని ఆపరేట్ చేయవచ్చు. ఇది వచ్చేసి ఒక బ్యాటరీ ఉంటుందండి. బ్యాటరీ మనకు ఒక ఎకరానికి 2 ఎకరాల సరిపడే అంత సరిపోతుంది. అవసరమైన తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసుకొని మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఎలాంటి రకాల భూముల్లోనైనా ఏ కాలాల్లోనైనా సవ్యంగా పనిచేసే సామర్థ్యం మల్టీపర్పస్ అగ్రి మిషన్ సొంతమని అంటున్నారు విద్యార్థులు. ఈ ప్రాజెక్టులో మన రైతులకి డబ్బులు చాలా సేవ్ చేసేస్తారు. మనం ఈ లేబర్ ఛార్జులు అనేవి తగ్గించవచ్చు. ఇది ఎట్ ఎ టైం ఒకటేసారి తవ్వుతుంది, విత్తనాలు వేస్తుంది, వాటర్ చల్లుతుంది, ఇవన్నీ పనులు ఒకటేసారి చేస్తారు సార్. ఈ ప్రాజెక్టు సిమిలర్ టు ట్రాక్టర్ చేసే పనులే ఇవి చేస్తారు సార్. కాకపోతే చిన్నగా ఉంటుంది, మోస్ట్ ఎకనామికల్లా మనకు తగిన ధరలో మనకు 7,000-8,000 దొరుకుతుంది. ఇప్పుడు ట్రాక్టర్ అయితే లక్షలు కట్టి కొనాలి. ఈ ప్రాజెక్టు 7-8,000 మనకు నచ్చినట్టు మనం రూపుదిద్దుకోవచ్చు సార్. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఒక ఎట్ ఏ టైం 3 ఆపరేషన్లు చేయొచ్చు సార్. ఇవి విత్తనాలు వేస్తుంది, నీళ్లు కలుస్తుంది, తవ్వుతుంది. వానాకాలంలోనూ ఎండాకాలంలోనూ ఏ కాలంలో అనేది పనిచేస్తుంది సార్. ఇది వానాకాలంలో ఇట్లా తడిమట్టి పొడి మట్టి అనేది ఉండదు సార్. ఈ వీల్స్ మంచిగా అటాచ్ చేసి ఉంటాయి కాబట్టి అన్ని విధాలా నడుస్తాయి సార్. ప్రస్తుత కాలంలో రైతాంగం ఎదుర్కొంటున్న కూలీల కొరతను పెట్టుబడి వ్యయం దృష్టిలో పెట్టుకుని వారికి ఆసరాగా నిలిచేందుకు ఈ ప్రాజెక్టు చేయమని విద్యార్థులకు నిర్దేశించామని చెబుతున్నారు కిట్స్ కళాశాల అధ్యాపకులు. బీటెక్ వర్క్లో ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా మా విద్యార్థులు మల్టీపర్పస్ అగ్రికల్చరల్ మిషన్ తయారు చేశారు. ఈ మిషను వైర్లెస్తోనే ఆపరేట్ అవుతుంది. ఇది చిన్న రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇది విత్తనాలు వేయడము, దున్నడము, నీళ్లను స్ప్రింక్లర్ చేయడము, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫెర్టిలైజర్ స్ప్రింక్లర్ చేయడము ఉపయోగపడుతుంది. ఇది దీని ఖరీదు దాదాపుగా ఇండివిజువల్గా తయారు చేసినప్పుడు 7-8,000 అయింది. మాస్ ప్రొడక్షన్ చేసినప్పుడు 5-6,000 అవుతుంది. పొలం లోపల చిలక లోపల ఎక్కడైనా ఏ డైరెక్షన్లోనైనా తిరుగుతుంది. ఇది చాలా మోస్ట్ ఎకనామికల్ మోడల్. ఇది చాలా మేము ఒక 6,000 కాస్ట్లోనే చేసాము. డిజైనింగ్ మొత్తం వెల్డింగ్ ప్లాట్ మొత్తం కూడా కాలేజ్ చేసుకున్నాము. తర్వాత ఇందులో మేము ఆర్డినో యుఎన్ఓ వాడాము. యుఎన్ఓ వాడి ఒక 3 DC మోటార్స్ వాడాము. అవన్నీ వైపర్ మోటార్స్ అండి. ఆ మోటార్స్ ద్వారా బ్యాక్ ముందున్న వీల్స్ మొత్తం బ్యాక్ వీల్స్కి మేము డ్రైవ్ ఇచ్చామండి. ఆబ్వియస్గా ఆ ముందు వీల్స్ కూడా ఆబ్వియస్గా అవి మనం హెచ్బ్రిడ్జ్ మెకానిజం ద్వారా వాటిని లెఫ్ట్కి రైట్కి మేము టర్న్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ చాలా తక్కువ కాస్ట్లోనే మనకు రైతులకు ఎంతో యూస్ఫుల్గా ఉండేలాగా మేము దీన్ని తయారు చేసాము. మేము చుట్టుపక్కల విలేజ్లో కూడా మేము రైతులకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఈ ప్రాజెక్ట్ ద్వారా. చిన్న సన్నకారు రైతులు అప్పుల పాలు కావద్దని, వారికి ఊతమిచ్చేందుకు మల్టీపర్పస్ అగ్రిమిషన్ను రూపొందించామని అంటున్నారు విద్యార్థులు. ప్రోటోటైప్ యంత్రం తయారీకి 7,000 రూపాయలకు పైగా ఖర్చైనా అంతకంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావచ్చని చెబుతున్నారు. 1,00,000 రూపాయలు వెచ్చించి ట్రాక్టర్ కొనుగోలు చేయలేని వారు 1,000 రూపాయలకే లభ్యమయ్యే ఈ యంత్రంతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు.